ప్రపంచంలోనే అతి పురాతనమైంది, అతి పెద్దది అనమాట. స్మెల్కి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. కొట్టేస్తుండదాన్ని. అది లస్సీ కాదు, ఏదో వెరైటీగా జెల్లీలా ఉంది ఇది. ఈ స్మెల్ అది తట్టుకోలేక ఇంకా ఆపేద్దాం అనుకున్నారంట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో కూడా ఇది ఒకటి. గూగుల్ మ్యాప్స్ కూడా అర్థం కావట్లేదు. ఇటు 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 తిరిగిపోతుంది అనమాట. అంత చిన్న సందులు ఉన్నాయి. ఇటు కొంపు వీడియో అయిపోయింది ఏమో ఇది నాకు తెలిసి. వాటి మీద మొత్తం ఈగలు వాలేసి ఉన్నాయి. వాటిని ఏం తింటాం. ఇంకా ఒకే ఒక వీడియో ఉంటుంది తెలుగులో, దాని తర్వాత ఇదే అనుకుంటాను. సో ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారో ఏంటో పైనుంచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మొరాకో కంట్రీ క్యాపిటల్ అయిన రబాత్లో ఉన్నాం. సో ఈరోజు నేను రబాత్ నుంచి ఫెస్ అనే సిటీకి ట్రావెల్ చేయబోతున్నాను. బట్ టైం అయితే ఇప్పుడు అరౌండ్ 5:30 అవుతుంది మార్నింగ్. ఈ టైంలో అసలు బస్సులు ఉంటాయో లేవో కూడా తెలీదు. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఉన్నది మా హోస్ట్ ఇంట్లో ఉన్నాను అన్నమాట ఈ రబాత్లో. సో ఒకసారి అతనికి చెప్పేసి నేను ఇప్పుడైతే ఫెస్ సిటీకి వెళ్ళి అక్కడ ఏముందో మీకు చూపిస్తాను. ఇక్కడైతే చాలా ట్యాక్సీలు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్ళాలన్నా లేకపోతే సిటీలో వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా, బట్ నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం ట్యాక్సీలు లేవు. చాలా రోడ్స్ అన్నీ ఎంప్టీగా ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడైతే బస్ స్టేషన్ దగ్గర రీచ్ అయ్యాను. ఇది ఈ బస్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ వేరే వేరే సిటీలు అన్నిటికీ అయితే బస్సులు వెళ్తాయి అన్నమాట రబాత్లో. సో అందుకే ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట మా హోస్ట్. సో అతనైతే కార్ పార్క్ చేసి వస్తాను ఆగా అని చెప్పి అటు వెళ్ళాడు. సో ఫైనల్గా అయితే మనం బస్ టికెట్ అయితే తీసేసుకున్నాం. సో యాక్చువల్గా నా బస్ టికెట్ వచ్చేసి 95 దీరమ్స్ పడుతుంది అనుకున్నా, బట్ ఇప్పుడైతే 60 పడింది. దానికి కారణం మన బ్రోయే అనమాట. యాక్చువల్గా ఏమైందంటే నేను సిటిఎం అని ఒక బస్సు ఉంటుంది అండ్ ఇంకొక బస్ కంపెనీ ఉంటుంది అనమాట. చాలా వరకు టూరిస్టులు అయితే ఆ సిటిఎం బస్సులో వెళ్తారు, బట్ లోకల్ రెసిడెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకొంచెం తక్కువ పడుతుంది అనమాట. వాళ్ళకి వేరే బస్ కంపెనీ ఉంటుంది. యాక్చువల్గా మన బ్రో ఏమో అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. ఆ లోకల్స్ తిరిగే బస్సులు ఉంటాయి కదా, సో ఆ బస్సు నువ్వు ఎక్కుదుగా అని చెప్పి తీసుకెళ్తే వాడేమో నాకు ఆ బస్ టికెట్ ఇవ్వనన్నాడు అనమాట. ఎందుకంటే నువ్వు రెసిడెంట్ కాదు కదా, నీకు ఆ బస్ టికెట్ ఇవ్వలేమో అన్నాడు. అంటే అసలు ఎందుకు ఎవరు అని చెప్పి బ్రో వెళ్ళి వాళ్ళతో మొత్తం డిస్కషన్ పెట్టుకొని మొత్తం అక్కడ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరితో మాట్లాడి అసలు ఎందుకు ఎవరు, ఐ మీన్ తన దగ్గర వ్యాలిడ్ వీసా ఉంది, సో పాస్పోర్ట్ అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఎవరని చెప్పి చాలాసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అయ్యాక సో ఫైనల్గా అయితే ఆ లోకల్స్ దేంట్లో ట్రావెల్ చేస్తారో దాంట్లో అయితే మనకి ఆ బస్ టికెట్ ఇచ్చారనమాట. సో మనోడు పాపం నిద్ర లేపేశాను. అయినా సరే అసలు నిన్ను వచ్చి ఏదో ఒక బస్ ఎక్కించేయచ్చు, బట్ యాజ్ ఎ రెసిడెంట్గా నేను ఎందుకు వదిలేయాలి అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేసి నాకు టికెట్ ఇప్పించాడు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడే ఆ బస్ స్టేషన్ లోపలికి అయితే వచ్చేసా. ఎర్లీ మార్నింగ్ కదా, పెద్ద రష్గా ఏం లేదు, బస్సులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇదిగో మనం వెళ్ళాల్సింది అయితే B09 అనమాట. సో ఇదే ఈ బస్సు వెళ్తుంది. బస్సులో మనమే ఫస్ట్ ప్యాసింజరు. జస్ట్ ఇప్పుడే ఫెస్కి రీచ్ అయ్యాను. టైం అరౌండ్ ఇప్పుడు 11:30 అవుతుంది. ఎప్పుడో పొద్దున్న 6:30 ఎక్కాను. మహా అయితే 150 కిలోమీటర్లు అంతే. హాఫ్ డే వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ మనకి. నేను ఇప్పుడు ఈ ఫెస్ సిటీకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా లెదర్ ట్యాండరీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ చాలా యూనిక్గా తయారు చేస్తారు. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నాటి లెదర్ ట్యాండరీస్ అంట అవన్నీ, అంటే లెదర్ ఫ్యాక్టరీస్. సో అక్కడికి వెళ్ళి అందులో ఏది బెస్టో, సో అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా తయారు చేస్తారో ఆ ప్రాసెస్ ఏంటి అదంతా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన తెలుగులో ఇప్పటికి వచ్చి చాలా తక్కువ మంది చేశారనమాట ఈ వీడియో తెలుగు క్రియేటర్స్లో. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ చాలా చిన్న చిన్న స్ట్రీట్లు కదా, అందుకే మామూలుగా లోపలికి బైక్లు కూడా రావడానికి చాలా కష్టం. అందుకని చెప్పి ఇలా గుర్రాలు గాడిదల మీద అయితే తీసుకెళ్తూ ఉంటారు సామాన్లని. మార్కెట్ చూడండి ఎంత ఇరుగ్గా ఉందో, అసలు నడ్డానికి కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. చాలా చిన్న సందులు అన్నీను. అయ్యో బరువు ఎక్కువైపోయి అక్కడ చూడండి పాపం ఆ గాడిద కింద కొట్టేస్తుండే దాన్ని. అది బరువు ఎక్కువైపోయి పడిపోయింది అనమాట పాపం. పడిపోతే దాన్ని ఇంకా కొట్టేసి లేపుతున్నాడు ఎలాగని లెగు 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 అని. చచ్చ ఎందుకంటే ఇక్కడ అయితే కార్లు వెళ్తున్నాయి కానీ అదంతా మెదీనా అనమాట. మార్కెట్ తర్వాత తోళ్ళ పరిశ్రమ ఇవంతా లోపల ఉన్నదనమాట. సో ఆ లోపల అసలు ఒక బైక్ కానీ ఒక కారు కానీ ఏమీ వెళ్ళవు. అంత చిన్న రూట్లు, అంత చిన్న సందులు. అందుకని చెప్పి
వీళ్ళు గాడిదలు గుర్రాలు అవి తిప్పుతున్నారు అనమాట, వాటి మీద అటు ఇటు తీసుకెళ్తున్నారు ఏమైనా సామాన్లు బరువైనవి తీసుకెళ్లాలంటే. ఫైనల్గా సందులు గొందులు తిరిగేసి ఆ లెదర్ సంబంధించినవన్నీ అమ్మే ఏరియాకి అయితే వచ్చాను. ఇదిగోండి మనం వెళ్ళాల్సింది అక్కడికే. సో ఇప్పుడు మనం తోలు ఎలా తయారు చేస్తారో ఆ చోటుకైతే వెళ్ళబోతున్నాం. ఏమైనా షాపుల లోపల నుంచి వెళ్ళాలన్నమాట మనం మెయిన్ అక్కడికి. ఒకవేళ పైనుంచి మనకి వ్యూ కావాలనుకుంటే, సో ఇక్కడ ఎవరో ఇద్దరు వెళ్తున్నారు, వీళ్ళు వెనకతలు వెళ్ళిపోతున్నారు మెల్లిగా. సో ట్యానరీ లోపలికి అయితే వెళ్తున్నాను. వెళ్తుంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి కొంచెం పుదీనా మొక్క లాంటిది ఇచ్చారనమాట, మింట్. Yes, please. Because of the smell. Smell, yeah. Because in the tannery, the process smells a little bit. Yeah. ఇది ఉండాలి నార్మల్గా, ఇది లేకపోతే మన ముక్కు పగిలిపోద్ది అనమాట కపాలం. ఇప్పుడైతే మనం అది ఎక్కడ తయారు చేస్తారో ఆ చోటుకైతే వెళ్ళిపోతున్నాం. చాలామంది టూరిస్టులు అయితే ఇదిగోండి ఆ పైనుంచి అయితే చూస్తున్నారనమాట ఆ స్మెల్ భరించలేక. నేనైతే లోపలికి వెళ్దాం డిసైడ్ అయ్యాను. కళ్ళు చెదిరిపోయే వీడియోలు చూసి ఉంటారు, ఇది ముక్కు చెదిరిపోయే వీడియో అనమాట. కడుపులో తెగ తిప్పేస్తుంది ఈ వాసనకి. వెల్కమ్ వెల్కమ్. మనం ఇప్పుడు ప్రపంచంలోనే పురాతనమైన మరియు అతిపెద్ద లెదర్ ట్యాండ్రీకి అయితే వచ్చాం. దీన్ని చౌరార ట్యాండ్రీ అంటారట. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఈ పద్ధతిలో లెదర్ తయారు చేస్తున్నారన్నమాట. ఏం మాట్లాడారు కూడా తెలియట్లా, అంటే మాటలు రావట్లే, స్మెల్కి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. బట్ నేను ఎలాగైనా చూడాలి, మీకు చూపించాలని డిసైడ్ అయిపోయినా, అందుకని ఇంకా లోపలికి వచ్చా. ఎవడు లేడు టూరిస్టులు, నేను తప్ప చూడండి, పనిచేసే వాళ్ళు నన్ను తీసుకొచ్చిన భయ తప్ప ఇంకెవడు లేడు టూరిస్ట్ ఇక్కడ. ఇప్పుడు మనం బొచ్చుతో ఉన్న చర్మం నుండి లెదర్ బ్యాగులు, బెల్ట్లు, షూలు, జాకెట్లు వరకు అసలు లెదర్ ఎలా తయారవుద్దో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో రా మెటీరియల్స్ తీసుకుని వస్తారు. మెయిన్గా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల నుండి చర్మం తీసుకుని వచ్చి ఇలా పెద్ద పెద్ద గోళాల్లో నానబెడతారనమాట. మనం ఏదో అనుకుంటాం కానీ చాలా కష్టం అండి బాబు ఈ కంపులో పనిచేయడం. అమ్మో అసలు మామూలు విషయం కాదు. ఆ లోపల ఏకంగా దిగేశారు ఆ భయ్య అయితే లోపల దిగేసి అందులో కూర్చొని మొత్తం అది ముంచుతున్నాడు. ఇంకా ఒంటికంతా కంపే పడుతుంది. కానీ ఇంకా వీళ్ళకి జీవనాధారం ఇదేనమాట. చూస్తున్నారు ఎంత పెద్దది ఉందో మొత్తం. అందరూ చూస్తున్నారు పైన టూరిస్టులు అందరూ అక్కడ ఉన్నారనమాట. అది కూడా ఈ తులసాకులు లాంటివి పట్టుకొని, కొందరేమో మింట్ లీవ్స్ పట్టుకొని అక్కడ ఉన్నారు. మాట్లాడుతుంటే ఆ స్మెల్కి అదోలా ఉంది. తర్వాత స్టెప్లో ఆ నానబెట్టిన చర్మాన్ని తీసుకొచ్చి సున్నంలో నానబెడతారు. ఈ స్టెప్లో ఏంటంటే చర్మం మీద ఉన్న ఎక్స్ట్రా బొచ్చు అంతా పోతుంది అనమాట. ఇది అయ్యాక మెయిన్ క్రూషియల్ స్టెప్ స్టార్ట్ అవుద్ది, ట్యానింగ్ ప్రాసెస్. ఈ ట్యానింగ్ ప్రాసెస్లో పౌరాల రెట్లు, కొన్ని మినరల్స్, వెజిటేబుల్ ట్యానిన్స్ అండ్ ఒకప్పుడు గాడిద మూత్రం కూడా యూజ్ చేసేవారంట. సో ఇవన్నీ మిక్స్ చేసి ఇందులో ఆ సున్నంలో నానబెట్టిన చర్మాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో ఉంచుతారనమాట. ఇందులో చాలా డేస్ ఉంచుతారంట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది. సో అందులో ఎక్కువ డేస్ ఉంచడం వల్ల కలర్స్ని అబ్జర్వ్ చేసుకుంటుందట ఆ చర్మం. సో ఈ ప్రాసెస్ అయ్యాక వీటి నుండి తీసిన చర్మాన్ని ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద గోళాల్లో వాటర్తో కడిగి వర్కర్స్ చేత్తో దాన్ని ఇలా సాగదీస్తూ మసాజ్ చేస్తారు. సో ఎక్స్ట్రాగా ఉన్న కలర్స్ ఆ కెమికల్స్ పోవడానికి. ఇంకా ఫైనల్గా ఇది అయ్యాక ఎండలో ఆరబెడతారనమాట. ఇంక ఇది అయ్యాక మన లెదర్ రెడీ అయిపోయినట్టే. దీంతో లెదర్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారనమాట, ఏవి కావాలంటే అవి. సో రా మెటీరియల్స్ నుండి లెదర్ జాకెట్లు, బ్యాగులు ఈ స్టేజ్కి రావడానికి ఎంతమంది కష్టం, ఇంత ప్రాసెస్ ఉంది. అందుకే లెదర్ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అమ్మో చిన్న జారి ఇందులో పడ్డాం అంటే అమ్మో ఆ కంపుకి దేవుడా, ఊహిస్తేనే భయంకరంగా ఉంది బా గబ్బు. నేను మీకు ఫోటో తీసుకున్నాక నేను సాయపడతానని వస్తారు అని నమ్మకండి. మళ్ళీ డబ్బులు అడుగుతారనమాట, చాలా ఎక్కువ అడుగుతారు డబ్బులు. ఆ పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. అక్కడికి కూడా వెళ్ళి అక్కడి నుంచి చూపిస్తాను ఇది ఎలా తయారవుతుంది ఏంటని.
నేను ఇప్పుడు పైకి వచ్చాను అనమాట రూఫ్ టాప్కి. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం ఒకసారి, మొత్తం కనిపిస్తుంది. ముక్కు అసలు పనిచేయలేదన్నమాట, కాసేపు పిచ్చి పిచ్చిగా అయిపోయింది అసలు. అంత ఎంత చెత్త స్మెల్ అంటే అంత చెత్త స్మెల్ అమ్మో. అందుకని చాలామంది, ఒక్క టూరిస్ట్ నేను, ఐ మీన్ వేరే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చారు కదా, ఒక్క టూరిస్ట్ కూడా కిందకు రాలా. నేను మీకు చూపించాలని చెప్పి, ఎలాగైనా సరే నేను చూడాలి మీకు చూపించాలని చెప్పి కింద వరకు వెళ్ళి సాహసం చేశాను, కానీ ఆ కంపుని తట్టుకొని కింద వరకు రాలేకపోతున్నారు ఎవరు. అసలు ఆకోటి పట్టుకొని ముక్కు దగ్గర అలా పెట్టుకొని మాస్క్ వేసుకొని ఉండిపోతున్నారు అన్నమాట. అంత దరిద్రంగా ఉంది ఆ స్మెల్. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాను ఓన్లీ ఇది చూడడానికే. సో లెదర్ మేకింగ్ ప్రాసెస్ వీడియో చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియోని. అండ్ ఇప్పటివరకు తెలుగులో ఈ వీడియో ఒకరే చేశారు, ఆ తర్వాత నేనే చేయడం ఇది. అండ్ ఈవెన్ యూట్యూబ్లో అయినా సెర్చ్ చేయండి, అసలు తెలుగులో ఎవరు చేయలేదన్నమాట ఇంతవరకు వచ్చే వీడియోని. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కొత్తది కొత్త చోటు చూశాను. అంటే ఇప్పుడు వరకు నేను ఇలా తయారు చేయడం అనేది ఎప్పుడు చూడలేదన్నమాట. ఎప్పుడు మనం ఒక బ్యాగు లెదర్ బ్యాగ్ చూసినప్పుడు లేకపోతే లెదర్ మంచి క్వాలిటీ అని వినడం, అది కొనుక్కోవడమే తప్ప అసలు దాని వెనకాతలు ఇంత ప్రాసెస్ ఉంటుందా, ఇలా తయారు చేస్తారా, అసలు ఎంత దారుణంగా ఉంటుందా వాసన అని అసలు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాకే తెలిసింది. అసలు చాలా కష్టం అన్నమాట అక్కడ ఆ కంపులోని నేను అసలు ఊపిరి బిగబట్టుకొని మాట్లాడుతూ అక్కడక్కడ ఆ ప్లేస్ని చూపిస్తూ అసలు చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఆ వీడియో తీస్తున్నంతసేపు. ఎక్కడికక్కడ పప్పు చెక్కీలు అమ్ముతున్నారు, జీడిపప్పుతో చేసినవి, తర్వాత మన చిన్న పొలకలతో చేసినవి, రకరకాల జీడిపప్పులు. నోనో సరే థ్యాంక్ యూ. వాటి మీద మొత్తం ఈగలు వాలేసి ఉన్నాయి, వాటిని తింటాం ఇంకా. బట్ రకరకాలుగా రంగురంగులుగా బలే ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏదో హల్వాలాగా ఉంది, ఇంకొక స్వీటు, ఇదేటో అడిగాను. ఇదిగో నూక ప్రసాదంలా ఉంది, బాగుంది. సేమ్ అన్నవరంలో సత్యనారాయణ ప్రసాదంలా ఉంది ఇదేదో. యా గుడ్. వాట్స్ దిస్ స్వీట్ నేమ్? నేమ్ రేఫా అంట దాని పేరు. బాగుంది. ఇదేదో చూడడానికి లస్సీ షాప్లో ఉంది, లస్సీలోను. ఇక్కడ కొంచెం హల్వాల లాంటివి అమ్ముతున్నాడు అన్నీ. సరేలా టేస్ట్ చేద్దాం, తీసుకున్నాను ఒక గ్లాసు. అది లస్సీ కాదు, ఏదో వెరైటీగా జెల్లీలా ఉంది ఇది. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ అంతా మొత్తం రాగి ఇత్తడి సామాన్లు అయితే తయారు చేస్తున్నారు. చూడండి ఎలా కొడుతున్నాడు అన్నయ్య. మొత్తం ఇక్కడ ఇంకా అంతా రాగి వస్తువులు అన్నమాట, దగ్గలాడిపోతున్నాయి. ఎటు చూసినా సరే ఇదిగోండి కంచాలు, ప్లేట్లు, పల్లెలు. ఇదేదో అల్లాదీన్ అద్భుత దీపం కూడా ఉంది ఇక్కడ. మొత్తం మెరిసిపోతున్నాయి అన్నమాట దగ్గమని. ఈ రూట్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, గూగుల్ మ్యాప్స్ కూడా అర్థం కావట్లేదు. ఇటు 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 తిరిగిపోతుంది అనమాట, అంత చిన్న సందులు ఉన్నాయి ఇటు. ఆన్లైన్ అడుక్కుంటే వెళ్తున్నాను. ఈ దగ్గరలో ఒక పెద్ద మసీద్ ఉందన్నమాట, మసీద్ దగ్గరికి వెళ్దాం. నేను దాని నుంచి తిరుగుతున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన యూనివర్సిటీ అనమాట. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఉంది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఇది ఒకటి. ఈ యూనివర్సిటీకి చిన్న హిస్టరీ కూడా ఉంది. తునీషియా నుంచి ఒక ఫ్యామిలీ మైగ్రేట్ అయ్యి మొరొక్కో కంట్రీ వచ్చి సెటిల్ అయ్యారు. సో ఆ ఫ్యామిలీకి చెందిన ఫాతిమా అనే ఒక లేడీ, ఆవిడ ఆస్తి మొత్తాన్ని పోగేసి ఒక మసీద్ కట్టాలనుకుంది వాళ్ళ కమ్యూనిటీ కోసం. సో మసీద్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ మసీద్ని యూనివర్సిటీ కింద మార్చారనమాట. ఆల్మోస్ట్ 9వ శతాబ్దం నాటిది అనమాట. సో చాలా పురాతనమైంది, చాలా చరిత్ర ఉంది. సో అందుకే ఈ వీడియోలో ఇది చూపిస్తున్నాను. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, త్వరలో ఇంకా అద్భుతమైన వీడియోలు, అడ్వెంచరస్ వీడియోలు చాలా రాబోతున్నాయి. సో మీరు చేయాల్సింది ఒకటే ఒకటి, నేను మీ నుంచి ఆశించేది, ప్రతి వీడియోకి లైక్, అండ్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వెస్ట్ ఆఫ్రికా చాలా తక్కువ మంది విజిట్ చేశారు మన తెలుగు క్రియేటర్స్. నేను ఎలా అయినా మీకు చూపించాలి. ఎక్కువ అందరూ చూసిన ఈ సౌత్ ఈస్ట్ ఏషియా వైపు వెళ్ళి, తర్వాత జపాన్ వైపు వెళ్ళి, చైనా వైపు వెళ్ళి, అందరూ చూపించినవే కదా. సో మన వాళ్ళు ఎక్కువ తిరగలేనిది ఎటో అని చూసి ఇటువైపు వచ్చానన్నమాట. సో చాలా ఎక్కువ ఖర్చు పెట్టి వచ్చాను, తర్వాత చాలా అడ్వెంచరస్ ట్రిప్ అనమాట ఇది. సో మీ నుంచి సపోర్ట్ అయితే కోరుకుంటున్నాను. ఈ గబ్బు వీడియో, అదే ఈ తోలు తయారు చేసే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.